మాత్రే నమ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు సూర్యగ్రహణం అక్టోబర్ ఇరవై ఐదు మంగళవారం ఆశ్వీజ మాసం బహుళపక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ పాక్షిక సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషానికి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది అంటే ప్రాంతాలను బట్టి సమయంలో కొద్దిగా మార్పులు అనేవి ఉంటాయి గ్రహణ మధ్యకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కాగా గ్రహణ పుణ్యకాలం ఒక గంట ఇరవై ఐదు నిమిషాలుగా ఉంటుంది ఈ గ్రహణం స్వాతి నక్షత్రంలో సంభవించటం వల్ల వారు చూడకుండా ఉండడమే మంచిది ఈ గ్రహణం సాయంత్రం వేళ ఏర్పడుతూ ఉండడంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆహార నియమాల్ని పాటించాలి ఈ గ్రహణం సింహ వృషభ మకర ధనస్సు రాసుల వారికి శుభ ఫలితాలు ఇస్తోంది ఇక కన్యా మేషం కుంభం మిథున రాసులకు మధ్యస్థ ఫలితాలు తుల కర్కాటక మీన వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి సూర్య సమయంలో తల స్నానం ఆచరించటం అంటే పట్టు విడుపు స్నానాలు చేయటం సూర్యారాధన చేసుకోవటం రాహు జపం దుర్గాదేవి ఆరాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు భూమి ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఖగోళంలో దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అని అంటారు అమావాస్య నాడే సూర్యగ్రహణం ఏర్పడుతోంది సూర్యగ్రహణం తులారాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతోంది అయితే ఈ క్రమంలో తులారాశిలో సూర్యుడు శుక్రుడు కేతువు చంద్రుడు కూడా ఉంటారు దీని ప్రభావం పలు రాసులపై పడుతోంది ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం నాలుగు రాసులపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని పండితులు చెప్తున్నారు మరికొన్ని రాసుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ ఉంది మన హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది గ్రహణాలు పుట్టిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తారు గ్రహణ సమయంలో ఆలయాలనే మూసివేస్తారంటే గ్రహణాలకు ఉండే ప్రభావం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు గ్రహణ సమయంలో కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పండితులు చెప్తున్నారు గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా గ్రహణాన్ని నేరుగా చూడద్దు ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందిట పూర్తిగా కంటి చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు గ్రహణ సమయంలో ఎవరు భోజనం చేయకూడదు గ్రహణ సమయంలో ఎలాంటి పనులు కూడా చేయకూడదు అందరూ ఇంట్లోనే ఉండాలి గ్రహణ సమయంలో సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే అది దుష్ప్రభావాల్ని చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలని పండితులు చెప్తున్నారు ఇక గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం విడిచిన తర్వాత విడుపు స్నానం తప్పనిసరిగా చేయాలి గ్రహణం సమయంలో ఇళ్లలో ఉండే అన్ని ఆహార పదార్థాలపైన గరికను వేయాలి సూర్యుడి మంత్రాన్ని జపించి గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయాలి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలైతే ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు సూర్యగ్రహణ సమయంలో అయితే ఎలాంటి పనులు చేయకండి కదలకుండా పడుకోండి గ్రహణ సమయంలో పొరపాటును కూడా ఆహారం తీసుకోవద్దు గ్రహణానికి ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసుకుని ఇల్లు చక్కగా శుద్ధి చేసుకుని దేవుడు మందిరాలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని మరుసటి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం అలాగే దానాలు వంటివి చేసుకోవాలి మధ్యస్థ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటున్నాయో వారు ఈ పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది కన్యా మేషం కుంభం మిథున రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు తుల కర్కాటక మీన వృశ్చికి రాసుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరుసటి రోజులు అంటే రేపు ఉదయం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని అలాగే అక్కడ ఉన్న పండితులు చెప్పిన మేరకు దాన ధర్మాలు అలాగే కొన్ని వన్ మోర్ కొన్ని దానాలు వంటివి కూడా చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి